పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఆశ్రమం స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్టాఫ్ నర్సులు భారీ సంఖ్యలో కలెక్టరేట్ వద్ద చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ఆసుపత్రి కోవిడ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాట్లాడుతూ కరోనా టైంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో విధుల్లోకి తమను తీసుకున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు నిద్రాహారాలు మానుకుని మా విధులను సక్రమంగా నిర్వహిస్తే మాకు రావాల్సిన జీతాలు కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మాకు ఫీవర్ వచ్చినా అదే సార్, ఆ ప్రతి రాత్రి పాటలు ఆడుకుంటా కిట్ వేసుకొని ఆ ఒక్కలో కష్టపడడం సార్. ఎంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ బాగోకపోయినా చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని వచ్చారు సార్. గర్ల్స్ వచ్చారు సార్, వాళ్ళు స్టాఫ్లు కూడా వర్కర్స్ సార్. ఇప్పుడు వెళ్ళిపో అడిగేది ఏంటంటే డిమాండ్ కాదు సార్, మేము అడుగుతున్నాం, మమ్మల్ని అర్థిస్తాం ఏంటంటే మమ్మల్ని కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని ఒకవేళ కాంటాక్ట్ విధానం తీసేసినా కానీ పిహెచ్సీ సెంటర్లు చాలా ఖాళీ ఉన్నాయి సార్. ఇప్పుడైతే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇప్పుడు ట్రీట్ చేయడానికి ఎవరు లేరు సార్. పిహెచ్సీ సెంటర్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఖాళీలు ఉన్నాయి. మేమేమంటున్నాం అంటే సార్, దయించి మమ్మల్ని ఒకవేళ ఈ కాంట్రాక్ట్లో తీసేసినా కానీ మమ్మల్ని పిహెచ్సీ సెంటర్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం మమ్మల్ని అక్కడ భర్తీ చేయమని మమ్మల్ని అక్కడ మాకు స్థానం కల్పించాలని మేము అర్థిస్తున్నాం సార్.